నమస్కారం, ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజ్యసభ అభ్యర్థిగా నేడు అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్. గెలిపిస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందన్న సీఎం. వారం 10 రోజుల్లో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ. భారాస తప్పుడు ప్రచారం నమ్మొద్దన్న మంత్రి కోమటిరెడ్డి. ప్రతి 10 కిలోమీటర్లకు ఒక పీహెచ్సి, 2 గ్రామాలకు ఒక సబ్ సెంటర్. ప్రజారోగ్యమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్న మంత్రి దామోదర. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై హైడ్రా ఉక్కుపాదం. గండిపేట చెరువులో 20కి పైగా అక్రమ నిర్మాణాల కూల్చివేత. బోగస్ వ్యాపార సంస్థల ఏరివేతపై వాణిజ్య పనుల శాఖ దృష్టి. 800 కంపెనీలు ఉన్నట్లు గుర్తింపు, చర్యలకు సన్నాహాలు. కొరియర్లో నల్లధనం, డ్రగ్స్ ఉన్నాయంటూ బెదిరింపులు. డిజిటల్ అరెస్టు అంటూ కోట్లు దండుకుంటున్న సైబర్ దొంగలు. దేహ్రాదూన్లో ఆగి ఉన్న బస్సులో బాలికపై 5 అత్యాచారం. నిందితుల్లో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్, అరెస్టు చేసిన పోలీసులు. భారత తీరరక్షక దళం చీఫ్ రాకేష్ పాల్ హఠాన్మరణం. తీవ్ర అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూత. రక్షణ మంత్రి సంతాపం.